హలో కూర్చోండి అన్న, వెనక పర్లా వేసేసి కూర్చోండి. ఆంధ్రదేశానికి రాజధాని ఒకటి ఉంటే అది విజయవాడలో ఉండాలని చెప్పి ఆనాడే చెప్పాను. ఆనాడే ఏమని చెప్పాము, ఈనాడు కూడా అదే చెప్తా ఉన్నావు, నేను కూడా అదే చెప్తా. ఇంకొక విషయం అని చెప్పదలుచుకున్నాను, మీరు ఒకే మాట, ఒకే విధానం, ఒకే బాట. ఈరోజు అమరావతిలో రాజు మాజీ ఎమ్మెల్యే రెహమాన్ గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేలంతా నేను సమావేశమై విశాఖపట్నానికి స్వాగతిస్తున్నాం, రాజధాని ఇక్కడికే రావాలని చెప్పి చౌటరే కాకుండా మాజీ ఎమ్మెల్యే విశాఖ అని చెప్పి. కానీ బాధాకరం ఏంటంటే కొంతమంది అవకాశం వాళ్ళంతా వ్యవహరిస్తాం, తీరు మనం చూస్తూ ఉన్నాం, చాలా బాధ చూస్తూ ఉన్నాం. ప్రాంతీయ విభేదాలు రెక్కబడతామన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెక్కబడతా ఉన్నారు. ఇక్కడ రాజధాని రైతులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆంధ్రదేశానికి రాజధాని ఒకటి ఉంటే అది విజయవాడలో ఉండాలని చెప్పి ఆనాడే చెప్పాను. ఆనాడే ఏమని చెప్పాము, ఈనాడు కూడా అదే చెప్తా ఉన్నావు, నేను కూడా అదే చెప్తా. ఇంకొక విషయం అని చెప్పదలుచుకున్నాను, మీరు ఒకే మాట, ఒకే విధానం, ఒకే బాట. ఈరోజు అమరావతిలో రాజధాని భవన్ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాంతం రైతాంగం, కూలీలు, జీవన స్థితిగతులు సమకూరే పరిస్థితి రాబోతామనే ఈరోజు ఈ ఆందోళన నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా రైతాంగం, కూలీలు అని చెప్పి. కానీ బాధాకరం ఏంటంటే కొంతమంది అవకాశం వాళ్ళంతా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం, చాలా బాధ చూస్తూ ఉన్నాం. ప్రాంతీయ విభేదాలు రెక్కబడతామన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెక్కబడతా ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రెహమాన్ గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేలంతా నేను సమావేశమై విశాఖపట్నానికి స్వాగతిస్తున్నాం, రాజధాని ఇక్కడికే రావాలని చెప్పి చౌటరే కాకుండా మాజీ ఎమ్మెల్యే